అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలంలోని పెదవడుగూరులో భారీ వర్షం పడింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటలు బాగా దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి 3 గంటల నుంచి 7 గంటల వర్షాల కారణంగా మండలంలోని వంకలు వాగులు మరియు వాహనాలు కూడా చాలా అంతరాయం కలుగుతుంది. భారీ వర్షం కురుస్తున్న వల్ల ప్రజలు అశాఖలు నిర్ణయిస్తున్నారు. రైతులు ఎక్కువ మంది చాలా బాధపడుతున్నారు. వర్షం పంటలు నీళ్ళు పోయినందుకు చాలా బాధపడుతూ ఉన్నారు. గత 10-12 సంవత్సరాల నుంచి కూడా ఈ సంవత్సరం వచ్చిన కురిసిన వర్షాలు ఇప్పుడు కురవడం లేదు. ఈ భారీ వర్షాలకి ప్రజలు అస్తమస్త పాలై చెరువులు కుంటలు మొత్తం ఏకమై వంకలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. తగ్గులు మిట్టలు మొత్తం సదురై చిందల్లేకి నీళ్లు పెద్దవడుగురు గ్రామంలో మగ్గం కుంతల్లేకి నీళ్లు పోయి ప్రజలు చాలా ఇబ్బందులు పాలైనారు. ఈ వరుణదేవుడు ఇంకా ఇప్పటికీ ఉధృతంగా ఆయన శాంతించడం లేదు. ఇకనైనా ఇంకా 4 రోజుల్లోనైనా వర్షం తగ్గితే ప్రజలు కొంచెం పొలాల్లోకి పోయి పనులు చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ తిరిగి ఈ వరదతో పంట పొలాలు నీట మునిగి చాలా ప్రజలు రైతులు చాలా ఇబ్బందిగా నష్టపోతున్నారు. ప్రభుత్వం కొన్ని నష్టపోయిన పొలాలకి రైతులకి కొంచెం ఆర్థిక సహాయం చేకూరుస్తారని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ నిలిచిపోయినాయి, వాహనాలు ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి. ప్రయాణాలు రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది. వాహనాలు మోటార్ సైకిల్ ద్విచక్ర వాహనాలు కూడా పోయేకి చాలా ఇబ్బందిగా ఉంది సార్. కాబట్టి ప్రభుత్వం ఈ బ్రిడ్జిలు కొంచెం పైకి బ్రిడ్జిలు బాగా కట్టి ఏమన్నా ఉండేది శాంక్షన్ చేస్తే వంకలు చిన్నవడుగురు వంక అయితేనేమి తిమ్మగూడి వంక అయితేనేమి ఈ వంకలన్నీ చాలా బ్రిడ్జిలు తగ్గిపోయినాయి. పల్లెలు పోవడానికి రాకపోవలు చాలా స్తంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.